वेलकम बैक टू मई चैनल चैतूस लाइफ स्टाइल इंकोसार वीडियो मे मुझे ऊर मोल मट्टी तोट अभी चूप्चना सो इधन इधे फस्ट आफ् आल वागु फुल वाटर उपड़ बट इपड़े ओनली रात्रे उपड़ वरी पंचेवा इक बट रात्रे उन्मा इक अंड मोतम एक्सप्लोर चसा इन लास्ट पैकअप अे टाइम इंट्रो चुप्त इधी ई होप डेफिनेट वीडियो ने एंजा चुनाव एवरना विलेजेस मिस्े वाले कंफर्म का वीडियो एंडारनम सो स्किप एंड वर्क चूँ ओके बाय वीडियो चूसि सो गाइस इकड़े वीडियो कॉल मामय वाली चेसी नेन तोट मोत्तम चूपिस्तुन्नानु अक्कड़ वागु अदंता एला इंतकु मुंदे एला उंडेदी इप्पुडु एला उंदी अनि सो इकड़ नेनु स्क्रीन रिकॉर्ड चेसानु अदेंटी अंटे नेनु आडियो रिकॉर्ड अवुतुंदि अनुकुन्नानु बट नेनु एक्कुव साउंड पेट्टनंदुकेमो अदेम रिकॉर्ड अव्वलेदु लेकपोते नार्मल गा वीडियो अयिते रिकॉर्ड अयिंदि कानी आडियो रिकॉर्ड अव्वलेदु చాలా పెద్ద మిస్టేక్ అయ్యింది సో దాని కోసం నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే అక్కడ మా మామయ్య వాళ్ళంతా చెప్పారు వాళ్ళకు ఉన్న మెమరీస్ ఆ మామిడి తోటతో అక్కడ ఉన్నవన్నీ సో వాళ్ళు వచ్చేసి ఎవ్రీ వెకేషన్ అంటే సమ్మర్ వెకేషన్కి ఇక్కడికే వచ్చేవాళ్ళంట అండ్ మామిడి తోటలో వర్షం పడితే చాలు ఉరుకుతూ అంటే తర్వాత వర్షానికి కింద పడినా కానీ ఎక్కువ గాలి వచ్చినా మామిడికాయలు కింద పడతాయి కదా సో అవి తీసుకోవడం కోసం వీళ్ళు ఫస్ట్ వెళ్ళేవాళ్ళంట సో అదంతా చెప్పారు అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కుంకుడుగాయలు అవి కొన్ని చూపిస్తున్నాను సో అన్నీ చూస్తున్నారు అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ అయ్యింటది వీళ్ళు కూడా చూడలేదు అండ్ నేనైతే ఫస్ట్ టైం చూశాను సో అక్కడ అంతా చెప్తున్నారు అన్నమాట అప్పుడు కుంకుడుగాయ చెట్లు మూడు ఉండేవి ఇప్పుడు రెండే ఉన్నాయి ఒకటి పడిపోయింది అండ్ అక్కడ అంతకుముందు మామిడి తోట కదా ఇది అంతా సో ఇప్పుడు ఇలా ఉందని చూపిస్తున్నాను నేను వీడియో కాల్లో అండ్ ఆ మామిడికాయ చెట్లకి వాళ్ళు ఇట్లా కొన్ని చెట్లు ఇలా కిందికి ఉంటాయి కదా సో ఊయల్లాగా వాటి మీద కోతి కొమ్మచ్చి ఆటలు అలా ఆడేవాళ్ళంట పక్కనే బాగుంది సో ఎప్పుడూ సమ్మర్ అయినా కానీ ఫుల్ వాటర్ ఉండేవంట సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళంట దాంట్లో స్విమ్మింగ్ నేర్చుకోవడం అండ్ ఇక్కడ మామిడికాయలు తినడము ఆ గేమ్స్ అన్నీ ఆడుకోవడం సో అలా ఉండేది మా సమ్మర్ అంతా బాగుండేది నువ్వు ఆ డేస్ అన్ని మిస్ అయ్యావని చెప్పారు సో నేను అవునా అనుకున్నాను అండ్ నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అది వీళ్ళు చెప్పడం వల్లనే ఈయన వచ్చేసి మా రెండు మామయ్య అన్నమాట సో అక్కడ చెప్తున్నారు ఇదంతా ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు అసలు ఏమీ లేవు అని అదంతా ఇంకా అక్కడ చెప్తున్నారు అన్నమాట ఆడియో ఉంది అంటే చాలా బాగుండేది సో నా మిస్టేకే అది Oh,
నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్. చాలా గ్రీనరీ ఉంది, బట్ ఇంకా వాటర్ ఉందంటే సూపర్ ఉండేది అబ్బా, చాలా బాగుండేది. వాటర్ ఉంటే ఇంకా బాగుండేది అక్కడ. అండ్ ఎండ చాలా ఎక్కువ వస్తుంది, ఇన్ని డేస్ నుంచి బయటికి రాకుండా సడన్గా ఈరోజు ఒకేసారి వచ్చేసరికి. సీ హియర్, ఇది కనిపిస్తుంది ఎలా నిలిచింది. సాలీడు గూడు అనమాట. సో అలా మా మామయ్య వాళ్ళకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ తోటతో. నాకేం లేవు అసలు, ఫస్ట్ టైం ఇప్పుడు రావడం, ఇప్పటి నుంచి నేను మెమోరీస్ క్రియేట్ చేసుకుంటాను. అమ్మ వాటర్ దప్పి అవుతుంది. వావ్, ఇప్పటి నుంచి ఇవే తలకి. ఫుల్ స్వెట్టింగ్ అండ్ సేమ్ అయి చుంది చుంది.
చూశారు కదా మా మామ వాళ్ళకి ఎన్ని మెమొరీస్ ఉన్నాయి బాగుతో ఆ తోటతో మామిడికాయ చెట్లతో. బట్ నేను అన్నీ మిస్ అయ్యాను. ఓల్డ్ ఎన్ డేస్ బాగుంటాయి అనిపిస్తుంది. అండ్ బాగన్నా వాటర్ అన్నా ఉంటే కొద్దిగన్నా బాగుండేది. ఏం చేయలేం, కనీసం ఇదన్నా చూడగలిగా, ఆ కుంకుడుకాయ చెట్లన్నా చూడగలిగా. సో అది ఇంకా చాలనుకోవాలంతే. ఇప్పటికీ 4 times వచ్చే వాగులోకి తోటలోకి. అమ్మా ఈ స్పాట్ నాకు బాగా నచ్చింది, బాగుంది, చల్లగా ఉంది ఇక్కడ. అండ్ ఈ వ్లాగ్ నాకు తెలిసి 1, 2 వస్తుంది అనుకుంటున్నా. చాలా చాలా లెంత్ అయిపోయింది, చూడాలి. 1, 2 లాగానే పెడతాను కన్ఫర్మ్గా. ముందు పడిపోయింది మొత్తం, పడిపోయింది. సో ఇదే అనమాట మునక్కాయ చెట్టు. మా మదర్ చాలా మంచి మునక్కాయలు అని చెప్పి చేదుగా చేసిన కర్రీ ఈ మునక్కాయలదే. సో అది దీని స్టోరీ, బ్యాక్ స్టోరీ. చాలా కాయలు ఉన్నాయి బట్ ఏం లాభం, తినడానికి పనికిరావు. మా తోట గురించి మేము ఇప్పుడు లీవ్ అంటే ప్యాకప్ అనమాట, ఇంక వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. నేను లైవ్ కూడా చేశాను, ఎవరన్నా లైవ్ మిస్ అయితే వెళ్ళి చూడండి. ఫస్ట్ లైవే వస్తుంది, నేను ఈ తర్వాత పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే అక్కడ వెళ్ళి చూసేయండి, ఓకేనా? మా ఛానల్ నచ్చితే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? బై బై, లాట్స్ ఆఫ్ లవ్, జై హింద్. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తి రైకల వేరియా. సెల్లిదిగో ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి కదా డాడీ. బాయ్ 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 బాయ్, చెట్టు మళ్ళీ వస్తాం. చూసుకోమా నీ మునక్కాయ చెట్టుని, చేదు మునక్కాయ. ఫోటో తీస్తావు ఇక్కడ. అమ్మో ఈ గొడుకుల్లో మన కోసం ఎవరు కొట్టేవాళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు. కోసుకుంటుండ్రు వాటిని మేము 25 ఏళ్ళు అయిందో రాక. మేము ఈరోజు రోజు కోసుకుపోదాము, ఏర్చుకుపోదాము. అబ్బా ఎన్ని ఏళ్ళు అయిందో, అడిగేటోళ్ళే లేడు మొత్తం. రోగంతో చాలే నాకు, నేను నువ్వు అడిగి తేను నేను నేను పోతే అక్కడ కట్టే రాల్సేట పోతే మరి మెసేజ్ వచ్చేసి అద్దెను తనకే. మరి నేను ఆడు గెట్టిన పెట్టిపోతే దెబ్బకో నీకు. కుంకుడుగారి స్టోరీ అనమాట, బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు చాలా అడిగేవాళ్ళంట, మాకు 10 పళ్ళు ఇవ్వండి, మాకు 15 పళ్ళు ఇవ్వండి. ఇప్పుడు అడిగేవాళ్ళే లేరు. బట్ చెట్లు మాత్రం భలే కాసాయి, ఫుల్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, మాకు యూజ్ అవుతాయి కదా. ఎండ వస్తుంది, మోడం వస్తుంది, ఇప్పుడు మళ్ళీ మోడం వచ్చింది.
దారి చక్కగా మధ్యలో దారి సౌండ్ ఇటు కదా రైతు వర్షాలు పడినా కష్టమే పడకపోయినా కష్టమే ఎలా అయినా కష్టమే. ఊరు అదే అనమాట, మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లు పో పెద్దగా ఉంటాయి పై వరకు.